కోబే నమస్తే. నమస్కారం. మీ పేరు? చాన్బా సార్. చాన్బా షా. ఏం చేస్తుంటారు? వంట మాస్టర్ సార్. ఎట్లంది మరి మీరు? జగన్ బాగుంది సార్. ఎంత వస్తుంది మా వంట చేసుకోవాలి? ఎస్ట్ 3000-4000 దాటిపోతుంది సార్. వంట మాస్టర్ అవుతుంది అది? అవుతుంది. అయితే సార్ అడ్రస్ అయితే సార్. మరి ఎట్లంది పరిస్థితి? ఇప్పుడు జగన్ బాగుంది సార్. జగన్ బాగుంది. ఏమంటే రోడ్ ప్రాబ్లం గుడ్రలో, ఇట్లా ఇలాంటి బిల్డింగ్లు కట్టే స్థలాల గురించి ప్రాబ్లం ఉంది. ఎమ్మెల్యే ఎంపీలు అంతా బాగున్నారు సార్. ముస్లిమ్స్ అక్కడ ఎమ్మెల్యే కూడా బాగున్నారు సార్. అంటే మైనార్టీస్కి పెద్దపీట వేస్తామన్నారు కదా? చేస్తామన్నారు సార్. అది తెలియదు సార్. అది గ్యారంటీ జగన్ విషయంలో ఏమి గ్యారంటీ చెప్తాం సార్. వేరే గురించి పథకాలు ఎలా ఉన్నాయి? మరి పథకాలు బాగున్నాయి సార్. అది మళ్ళీ ఏమంటే ఇప్పుడు చెప్పారు కదా, లేడీస్కి ఎక్కువ ఇస్తున్నారు, జెంట్స్కి తక్కువ ఇస్తున్నారని, తమ్ముళ్ళకి ఎక్కువ, చెల్లెలు ఎక్కువ చూస్తున్నారు, తమ్ముళ్ళు తక్కువ చూస్తున్నారని. అది ప్రాబ్లం సార్. ఇంకా వచ్చేది మళ్ళీ గ్యారంటీ జగనే సార్. మరి ఇక్కడ డెవలప్మెంట్ ఎట్లా ఉంది? పవన్ కళ్యాణ్ వేస్తారు రాడు. మేము గ్యారంటీ పక్క చిరంజీవి ఫ్యాన్స్. వేసేది జగన్కి ఓటేసేది, అదే పక్క చెప్పగలను. డెవలప్మెంట్ ఎట్లా? రోడ్లు కానీ, డ్రైనేజ్, తాగునీటి సమస్య కానీ? ఫస్ట్ జగన్ అన్న మన కరుణాకరణ ఉండే సార్. ఉన్న తర్వాత అప్పుడు ఆయన ఫోన్ చేస్తే నీళ్ళు వస్తుండే, ఇప్పుడు నీళ్ళు రావడం లేదు. వారం ఒకసారి నేనే ఫిల్టర్ నీళ్ళు కొనుక్కుని తాగుతున్నా, స్నానానికి కూడా అవి వాడుతున్నా. ఇల్లు ప్రాబ్లం ఏం లేదు. నీళ్ళు ప్రాబ్లం ఒక ఫోన్ చేస్తే కేక్ ఆయన ఏం పేరు సార్? కరుణాకర్ సార్. పైన రెడ్డి పేరు ఏం పేరు? ఈశ్వరేంద్ర రెడ్డి. ఫోన్ చేస్తే నీళ్ళు ఇడుస్తుండే సార్. అప్పుడు బాగుండే. ఇప్పుడు నీళ్ళు ప్రాబ్లం చాలా తక్కువ ఉంది సార్. మేము తక్కువ ఉంది, పూర్తి తక్కువ ఉంది. కొనుక్కుంటే తాగాలా లేకుంటలేదు? అవును సార్ కొనుక్కునే తాగుతున్నాను. పరిస్థితి ఎట్లా ఇట్లుంటే? 3 సంవత్సరాల నుంచి కొనుక్కునే తాగుతున్నాను. 2018 నుంచి కొనుక్కునే తాగుతున్నా, నీళ్ళు రావడం లేదు. గతంలో ఎలా ఉండేది మరి? గతంలో తెలుగుదేశం ఉన్నప్పుడు నీళ్ళ ప్రాబ్లం ఏం లేకుండా సార్. ఈ ప్రభుత్వం వచ్చిన నీళ్ళ ప్రాబ్లం ఉంది సార్. మరి సమస్యలు తీర్చాలంటే ఎట్లా? మరి మళ్ళీ జగనే వస్తాడు, ఆయనే తీర్చాలా. ఇప్పుడు మళ్ళీ 4 ట్యాంకులు ప్రాబ్లం ఇచ్చినాడు. ఇచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం వచ్చిందే, అది ఆగిపోతాయి. ఇప్పుడు మున్సిపాలిటీ ఫస్ట్ ఆగిపోయింది తెలుగుదేశం ప్రభుత్వంలో జగన్ వస్తే. ఇప్పుడు మళ్ళీ జగన్ వస్తే చేస్తాడు, జగన్ రాలేకుంటే మళ్ళీ ఆగిపోతాయి. అంతే. రోడ్డు గురించి అప్పుడు ఫస్ట్ అడిగినా సార్, చాలామంది నన్ను తిట్టినారు. నీళ్ళు గురించి చెప్పిందే తిట్టినారు. నీకు ఎంతమంది ఉన్నారు భార్యను, సన్యాసివుడు, ఏం చేస్తావు నీళ్ళు అని చెప్పినారు, తిట్టినారు. అప్పుడు సూర్యప్రకాశరెడ్డి గారు తిట్టినారు అప్పుడు మమ్మల్ని. వాళ్ళు పుండుకొని నాగన్న అక్కడ చంగన మంది తిట్టినారు అని. ఇట్లా పబ్లిక్లో మీటింగ్ పెట్టినప్పుడు నీళ్ళు గురించి, నీళ్ళు గురించి మాట్లాడితే తిట్టినారు అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది మరి? వాలంటీర్ తెలుసు సార్. అది గ్యారంటీ. ఇంటింటికి వస్తారు కదా? ఇంటింటికి వచ్చి పింఛనిచ్చిపోతున్నారు. అది ఎట్లా ఉంటారు వాళ్ళు? బాగున్నాయి సార్. ఏం ప్రాబ్లం లేదు. పథకాలు వివరిస్తారా? వాళ్ళు పథకాలు ఇస్తున్నారా లేదు తెలియదు సార్. అది నీకు వస్తున్నాయా? ఏం లేదు నాకు. ఏం పింఛన్ ఏం లేదు. రాజు ఆధార్ కార్డు లేవు, బియ్యం కార్డు ఏం లేదు. బియ్యం కార్డు ఉంది, ఆధార్ కార్డు లేదు సార్. ఇల్లు లేదు. జగన్ జగనన్న కాలంలో స్థలాలు లేకుండా, స్థలాలు భూమి లేకుండా భూమి ఇస్తారా? రాయించినా సార్, రాలే. ఇప్పటి వరకు గుడిలో 30 సంవత్సరాల నుంచి ఇల్లు లేదు. బాడీ ఇంట్లో ఉన్నా నేను. అడగలేదు మీరు? అడిగినా చాలామంది అడిగితే చేస్తాం 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 అన్నారు. ఇప్పుడు చేయలే. మరి ఇప్పుడు ఏదో వస్తే మీకు న్యాయం జరుగుతుంది నెక్స్ట్? ఏది వచ్చినా నాకు సంతోషంకి, మా అభిమానంతో, అంటే జగన్ చిరంజీవికి మాకు అభిమానం, ఎవరికి అవసరం లేదు సార్.